హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనితా పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా, అందరికీ కాదు అమ్మాయిలకి మాత్రమే ఈ వీడియో అయితే, సో అబ్బాయిలకి అయితే నాకు తెలిసి యూజ్ ఉండదు, బట్ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, హస్బెండ్స్ ఇలాంటి వాళ్ళైతే తప్పకుండా తెలుసుకోవచ్చు. అండ్ అంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్క అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మంచి మనసుతో కనుక చూసినట్లయితే ఏదైనా కానీ మంచి కోసమే మనము మంచి జరుగుతుంది, సో అది గుర్తుపెట్టుకోండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పట్టడానికంటే ముందు ఆలోచించండి అండి. సో చాలామంది చెప్పుకోలేక ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, అంటే ఎలా షేర్ చేసుకోవాలో తెలియదు. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, చిన్న చిన్న పర్సనల్స్ వాటికి వెళ్ళలేరు కదా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఈ టిప్స్, టాపిక్స్ అయితే కంపల్సరీ యూజ్ అవుతాయి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోనండి, నేను చెప్పే ఏ ఒక్కటి కూడా మిమ్మల్ని టాబ్లెట్స్ వాడండి, మందులు వాడండి అని అయితే చెప్పను. హ్యాపీగా మనం ఇంట్లోనే సాల్వ్ చేసుకునేలాగా హోమ్ రెమెడీస్, కొన్ని మనం చేసే తప్పుల్ని సరిదిద్దుకోమని మాత్రమే నా వీడియోస్ అయితే ఉంటాయి. సో అది అర్థం చేసుకోండి. ఓకేనా? వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు ఇస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, పర్సనల్గా నన్ను ఏమన్నా అడగాలి అన్నా, సో ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు నన్ను ఫాలో చేసి, సో అక్కడ మెసేజ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అందరికీ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీ క్వశ్చన్స్ని అన్ని చదివి, సో మీతో పాటు ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో కూడా చేసి మీకు షేర్ చేస్తాను నాకు తెలిసినట్లయితే. ఓకేనా? ఇప్పుడు నేను యాజ్ ఏ ఉమెన్గా నేను చెప్తున్నాను, ఇంట్లో ఒక వంట చేయాలంటే ఎంత టార్చర్ కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇది చేసాను కదా, పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళ హోంవర్క్స్ ఎలా చదివించాలి, మా బాబు సరిగ్గా చదవట్లేదు, మా పాప సరిగ్గా చదవట్లేదు, అంటే ఆయన ఆఫీస్ నుంచి వస్తారు, ఆయనకి ఏం చేసి పెట్టాలి, ఆయనకి స్పెషల్గా ఎలా చేయాలి. సో ఈ విధంగా ఎక్కువ ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉంటారండి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసినట్లయితే చాలామంది అమ్మాయిలకి, సో ఒక ఏజ్ వచ్చే వరకు బాగుంటుంది, ఒక ఏజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా మతిమరపు వస్తుంది. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిల్లో చాలా మతిమరపు అనేది వస్తుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఒక్క దాని మీద ఒకటి, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసరికి నార్మల్గా ఒక 15 ఇయర్స్ వరకు బాగుంటారు. 15 ఇయర్స్ తర్వాత పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ వల్ల ఎంతో కొంత అమ్మాయి బాడీ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది ప్రతి నెల కూడా. అండ్ పెళ్ళైన వెంటనే మళ్ళీ పిల్లలు అని చెప్పేసి, ఇల్లు అని చెప్పేసి ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చేసి అక్కడ మనుషులతో ఇంకా మళ్ళీ కొత్త కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలోనే వెంటనే మళ్ళీ పిల్లలు పుడతారు. సో పిల్లల్ని టేక్ కేర్ చేయడం, పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడం, ఇలాగ ప్రతిదీ కూడా అమ్మాయి లైఫ్ అంతా కూడా టెన్షన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలి, వీలైనంత వరకు మనం కూల్గా ఉండడానికి ట్రై చేయాలండి. వీలైనంత వరకు స్ట్రెస్ అనేది తగ్గించుకోకూడదు. ఓకే, జరుగుతుంది, మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ మనకి నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ ఓవర్ థింకింగ్ చేయకూడదండి. ఆ ఓవర్ థింకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ చాలామంది కూడా అసలు మతి అనేది, అంటే కొన్ని ఇవి స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి మతి మరపు వచ్చి ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుందండి. సో దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా కంపల్సరీ ప్రత్యుత్పత్తి కావచ్చు, పిల్లలు అయిపోయిన తర్వాత అయినా కానీ, సో హస్బెండ్ అండ్ వైఫ్ కలయికలో పాల్గొనాలి. సో దానివల్ల మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ అనేది వస్తుందండి. సో అది కూడా ఫ్రీ మైండ్గా చేయండి. సో ఒకసారి సెక్స్ చేయడం వల్ల చాలా ఫ్రీ మైండ్ అవుతుంది, చాలా బాడీ కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది, స్ట్రెస్ అనేది కూడా చాలా వరకు దూరం అవుతుంది. వీలైనంత వరకు అమ్మాయిలు కావచ్చు, అంటే అమ్మాయిల గురించి నేను చెప్తున్నాను కాబట్టి, సో పెళ్ళైన ఆడవాళ్ళు అయితే హస్బెండ్స్తో చేయడానికి ట్రై చేయండి, కలవడానికి ట్రై చేయండి. అండ్ ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిది. అండ్ చాలా వరకు కలవకుండా ఉండకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొద్దామండి, పీరియడ్స్ టైంలో చాలా మంది నార్మల్గానే పీరియడ్స్ టైంలో కూడా పరిగెస్తూ ఉంటారు. సో ఇది చాలా పెద్ద రిస్క్ అండి ఇది. సో ఖచ్చితంగా కూడా పీరియడ్స్ ఆ 3 డేస్ అయినా కానీ నార్మల్ డేస్ కంటే కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలో బాడీ చాలా అలసిపోయి ఉంటుంది, మైండ్ కూడా చాలా అంటే స్ట్రెస్ తీసుకుంటూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు కనుక ఈ విధంగా ఆలోచిస్తూ రెస్ట్ తీసుకోకుండా నార్మల్గా చేసినట్లే పరిగెస్తూ పిల్లలకు వంట చేయాలి, హస్బెండ్కు వంట చేయాలి, ఇంటి గురించి ఈ బాధ్యతలన్నింటి గురించి మీరు ఆలోచిస్తూ అప్పుడు బాగానే ఉంటుందండి. ఏజ్ పెరిగే కొద్దీ మనకి ప్రాబ్లం, అంటే మనలో ఉన్న
శక్తి అనేది తగ్గిపోతున్నప్పుడు మనకి ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల వీలైనంత వరకు పీరియడ్స్ టైంలో రెస్ట్ తీసుకోవడానికి, మనసుని అండ్ బ్రెయిన్ ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇది కంపల్సరీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా కూడా ఒక 5 అవర్స్కి ఒకసారి, చాలా మంది ప్యాడ్స్ వాడుతుంటారు, కొంతమంది క్లాత్ వాడుతుంటారు. సో క్లాత్ వాడే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లాత్ అనేది అంటే ప్రతి 3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలండి. క్లాత్ అయితే, ప్యాడ్ అయితే 5 అవర్స్కి ఒకసారి, 5-6 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. క్లాత్ అయితే మాత్రం ప్రతి 6 అవర్స్, సారీ 3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అనంటే, సో మొత్తం బ్లడ్ని అబ్జర్వ్ చేసుకోలేదు. ఈవెన్ ప్యాడ్ ఏంటి అంటే మనకు అందులో ఒక జెల్ అనేది పెడతారు. సో ఆ జెల్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి లీక్ అంటే లీక్ అయిన బ్లడ్ అంతా కూడా ఆ జెల్ లాగేసుకుంటూ ఉంటుంది. బట్ క్లాత్ ఏంటి అంటే లేట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ క్లాత్ కూడా మీరు కాటన్ క్లాత్ యూజ్ చేయాలి. సిల్క్ క్లాత్, ఇంకేది దొరికితే అది యూజ్ చేయొద్దు. డర్టీగా ఉండే క్లాత్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, చాలా ప్రమాదాలు అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. సో దానివల్ల ఏంటంటే, క్లాత్ వాడేవాళ్ళు 3 అవర్స్కి ఒకసారి కంపల్సరీగా మార్చుకుంటూ ఉండాలి. ప్యాడ్స్ వాడే వాళ్ళు అయితే 6 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి, 3 డేస్కి. అండ్ చాలామంది ఏంటంటే, మాకు బ్లీడ్ అవ్వట్లేదు కదా మళ్ళీ చేంజ్ చేసుకుందామని అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. బట్ బ్లీడ్ అయినా అవ్వకపోయినా క్లాత్ వాడే వాళ్ళు మాత్రం 3 అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కొక్కరు ఏం చేస్తుంటారండి, క్లాత్స్ని రీయూజ్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు రోజుల్లో అలానే జరిగేవి, అండ్ ఇప్పుడు కూడా కొంతమంది విలేజెస్లో అలాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఆ విలేజెస్లో ఉండే వాళ్ళు కూడా మొబైల్స్ వాడుతున్నారు, వీడియోస్ చూస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా కనుక ఆడవాళ్ళు చూస్తున్నట్లయితే, పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు తెలియక వాడుతూ ఉంటారు, పేరెంట్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మంత్లీ ఒకసారి కంపల్సరీగా మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలండి క్లాత్స్ని. కొంతమంది ఏం చేస్తుంటారంటే, పీరియడ్స్ అవుతారు కదా, సో ఆ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టుకుంటారు. ఓకే, ఒక 3 టైమ్స్ వాడొచ్చండి. 3 టైమ్స్ కంటే కూడా ఎక్కువ కనుక వాడినట్లయితే అందులో బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. సో మనం రీయూజ్ చేస్తూ ఉండటం వల్ల దానిలో ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళిపోయి చాలా ప్రమాదాలు అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ 3 మంత్స్ వరకు వాడనా, 3 మంత్స్ వరకు కాకపోయినా కానీ ఎవ్రీ మంత్ అయినా మనం చేంజ్ చేసుకుంటూ కొత్త క్లాత్ని రీయూజ్ చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం అయితే ఏది ఉండదు. ఓల్డ్ క్లాత్సే కదా వాడతాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, క్లాత్స్ వాడిన తర్వాత చాలా మంది బాత్రూమ్స్లోనూ అక్కడ నీడలో ఆరేస్తుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు. దానివల్ల ఇంకా ప్రమాదాలు మనం తెచ్చుకోవాలి, క్యాన్సర్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫెక్షన్ వస్తుంది ప్రైవేట్ పార్ట్స్లో. సో దానివల్ల ఏంటంటే, ఖచ్చితంగా కూడా క్లాత్స్ని ఎండలో ఆరేయడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, కంపల్సరీ ఎండలో ఆరేసిన వాటిని మనం రీయూజ్ చేసుకోవాలి. అవి ప్రైవేట్ పార్ట్స్ అండి, అక్కడ మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది. సో అదొక రీజన్ అండి. సో ఇంకొకటి ఏంటంటే, చాలామంది నార్మల్ సోప్స్ని ప్రైవేట్ పార్ట్స్లో, అంటే కొంతమంది దురదాట్లో వస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని చెప్పేసి నార్మల్ మనం డైలీ బాడీకి వాడుతూ ఉంటాం కదా, ఆ సోప్ని తీసుకొని బాగా రుద్దుతూ ఉంటారు. సో దానివల్ల మీకు ఇంకా ప్రాబ్లం పెరిగిపోయే అవకాశం ఉంటుందండి. అందులో ఉన్న కెమికల్స్ అనేవి లోపలికి కనుక వెళ్ళిపోయినట్లయితే లోపల పుండ్లు లాగా అయిపోవడము, లోపల మనకి ఎక్కువ డ్యామేజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మీరు నార్మల్ అంటే నార్మల్గా వాడే సోప్స్ని ప్రైవేట్ పార్ట్స్లో యూజ్ చేయవద్దు. ఓకేనా? ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకోవడానికి, అండ్ ఎవ్రీ మంత్ కూడా, సో మనకి పీరియడ్స్ అయిన తర్వాత కొంచెం అక్కడ పీరియడ్స్ టైంలో అక్కడ నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి, పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని వాష్లు అనేవి దొరుకుతాయండి, సపరేట్గా ప్రైవేట్ పార్ట్స్ కోసమే తయారు చేసింది. అవి తెచ్చుకొని మనకి పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. ఓకే. ఒకటి, ఆపరేషన్ చేసిన తర్వాత చాలా మంది సీసెక్షన్ ఆపరేషన్ చేసిన తర్వాత అయినా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత అయినా కానీ చాలా మంది చేసేవి ఏంటంటే, బరువులు ఎత్తుతూ ఉంటారు, ఇంకా నార్మల్గా పని చేస్తూ ఉంటారు. సో సీసెక్షన్ అయిన వాళ్ళు కంపల్సరీ 6 మంత్స్ అయినా కానీ అంటే జాగ్రత్తగా ఉండాలి. బరువులు ఎత్తడము, మెల్లిగా తిరగడం ఇలా ఉండాలండి. సో మనకి పొట్టలో 6 పొరలు ఉంటాయండి. 6 పొరల్ని మనకి డెలివరీ చేసేటప్పుడు సీసెక్షన్ అప్పుడు అయితే కట్ చేస్తారు. అండ్ మనకి నార్మల్ డెలివరీ అప్పుడే, సారీ నార్మల్ కాదు, అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తారు కదా, అప్పుడు కూడా కట్ చేసేది ఇంతే. కానీ 6 పొరలు కూడా అప్పుడు కూడా కట్ చేస్తారు. ఎందుకంటే 6 పొరలు కట్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ పేగుని కట్ చేసి ముడివేస్తేనే మనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది అవుతుంది.
సో ఆ టైంలో కూడా కంపల్సరీ మనకి ఆరు పొరలని కట్ చేస్తారు. సో ఒక్కొక్క పొర ఒక్కొక్క మనకి ఒక దెబ్బ చిన్నగా అట్లా కట్ అయితే అది మానడానికి మనకి 3-4 డేస్ పడుతుంది. అలాంటిది ఆరు పొరలు మానడానికి ఎన్ని డేస్ పడుతుంది? మినిమం మనకి 6 మంత్స్ అయినా పడుతుంది. 6 మంత్స్ అయినా కానీ సీ సెక్షన్ జరిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బరువులు ఎక్కువ మోయకూడదు. అలాగే 3 మంత్స్ నార్మల్ 3 మంత్స్ ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. 3 మంత్స్ తర్వాత మాకు పోయిందిలే అని చెప్పేసి ఎక్కువ బరువులు చేయడం పనులు చేయడం అయితే ఉండకూడదు. మీ పనులు మీరు చేసుకోండి. ఇంట్లో పనులు అది కూడా జాగ్రత్తగా వంగడం లేవడం ఇలాంటి పనులు ఎక్కువ చేయకూడదు. సో ఈ 6 మంత్స్ అప్పుడు మనకి ఏమనిపించింది అండి, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్స్ ఏజ్ వచ్చేయడము, ఇంకా అక్కడ కొంచెం ఇంకా పెయిన్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనము ఆ 6 మంత్స్ కేర్ తీసుకోవాలి. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళకి చిన్న గాయమైనా కానీ అది మనకి తెగింది మాత్రం లోతుగా తెగింది. సో అది పూర్తిగా మానే వరకు కూడా జాగ్రత్తగా మనం ఉండాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, పీరియడ్స్ టైంలో టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయొద్దండి. టాబ్లెట్స్ యూజ్ చేయొద్దు. అండ్ ఇంకేంటంటే, చాలామంది పీరియడ్స్ టైంలో కాఫీలు టీలు ఇవి తాగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి పీరియడ్స్ టైంలో మనకి తెలిసిందే కదా బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ ఇలా వస్తూ ఉంటుంది. సో అది కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఏం చేస్తూ ఉంటారంటే కాఫీ ఎక్కువ తాగుతారు. ఒకసారి తాగితే ఏం కాదు డేలో, కానీ వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అని చెప్పేసి ఫుడ్ మానేస్తారు. ఫుడ్ మానేసి టీలు కాఫీలు తాగడం వల్ల చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రేగుల్లో కావచ్చు, స్టమక్లో కావచ్చు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఫుడ్ తినకుండా మనం తాగితే ఎలా ఉంటుంది? సో అదనమాట. సో పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి తట్టుకోలేక చాలా మంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. టాబ్లెట్స్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దండి. సో దానివల్ల ఫ్యూచర్లో పెళ్లికాని అమ్మాయిలకైతే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా కాకపోయినా కానీ అంటే పెళ్లి అయిన తర్వాత అయినా, పెళ్లి అయిపోయి పిల్లలు అంతా అయిపోయిన తర్వాత అయినా కానీ టాబ్లెట్స్ కనుక మనం వాడినట్లయితే గర్భసంచికి ఎఫెక్ట్ వస్తుంది. అలాంటి టైంలో గర్భసంచి పుండ్లు పడిపోయి ఫైనల్గా గర్భసంచి తీసేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆడవాళ్ళు తెలియక చేసే చాలా పొరపాట్లు ఇంకా చాలా ఉన్నాయండి. మరొక వీడియోలో ఇంకొన్ని మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ వీడియోలోని వాటిని క్లియర్గా గుర్తుపెట్టుకొని ఇలాంటి తప్పులు కనుక మీరు చేస్తున్నట్లయితే చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ప్లస్ ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.